రోమపత్రిక 8వ అధ్యాయంలో 19లో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచుచూ కనిపెట్టుచున్నది. దానికున్న ఆశ ఏంటి? దానికున్న ఆశ ఏంటంటే దేవుని కుమారుల ప్రత్యక్షత అనేది ఒకటి ఉంది కదా, కోటాను కోట్ల మందిలో దేవుని పిల్లలనేవాళ్ళు తీయబడతారు. కొన్ని లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తారు, కొన్ని లక్షల మంది. అందులో పాస్ అయ్యేవాళ్ళు వేల మందిలో పాస్ అవుతారు. అంటే మిగిలిన వాళ్ళంతా పోయినట్టే, సరిగా చదువుకోలేదు వాళ్ళు, సరిగా చదువుకోలేదు కనుక ఫెయిల్యూర్ అయిపోయారు వాళ్ళు. వేల మందిలో ర్యాంకర్స్ ఉంటారు, అంటే ఫస్ట్ క్లాస్ ర్యాంక్ కంటే చిన్నది ఇది. చాలామంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు, సెకండ్ క్లాస్లో పాస్ అవుతారు. పాస్ అవుతారు లక్షల మందిలో వేల మంది పాస్ అవుతారు. ఈ వేల మందిలో థర్డ్ క్లాస్ కొంతమందికి వస్తుంది, సెకండ్ క్లాస్ కొంతమందికి వస్తుంది, ఫస్ట్ క్లాస్ కొంతమందికి వస్తుంది. ఇవి మళ్ళా మూడు. నెక్స్ట్ ర్యాంకర్స్, స్టేట్ ర్యాంకరు నెంబర్ వన్ స్థానం. అలాగే ర్యాంకర్స్ ఒకరిద్దరు వస్తారు, సెకండ్ ర్యాంకర్స్ ఒకరిద్దరు వస్తారు. ఇవి ర్యాంకర్స్ అంటారు. వాళ్ళే ఎగ్జామ్ ఉన్నది ఉన్నట్టుగా రాసి పాస్ అయిన వాళ్ళు, వాళ్ళకే నెక్స్ట్ చదువుకోవడానికి అవకాశాలు విశ్వవిద్యాలయాలు ఛాన్స్ ఇస్తాయి, సీట్లు ఇస్తారు వాళ్ళకి చదువుకోవడానికి. మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చని ఇన్విటేషన్. అలాగే ఆదాము మొదలుకొని కోటాను కోట్ల మంది పుట్టారు, కోట్లు. ఈ కోట్లలో క్రీస్తును నమ్మాము, మేము నమ్ముకున్నాము. అది వేషధారణ కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, నమ్ముకున్నామనే మాయ మాటలు కావచ్చు. బాప్తిస్మ పొందుతారు. ఇలా బాప్తిస్మ పొందిన వాళ్ళు ఈరోజున్న 800 కోట్ల మందిలో ఒక 400 కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు. అది మునుగుతారో చిలకరించుకుంటారో జెండా కింద వెళ్ళిపోతారో, ఏదో మతానికి బాప్తిస్మ పొందారు వాళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళు ఒక 4 కోట్ల మంది. ఈ 4 కోట్ల మందిలో మనుషుల ఆచారాలు పద్ధతులు డినామినేషన్స్, అంటే ముక్క ముక్కలు ముక్క ముక్కలు ముక్క ముక్కలు అయిపోయారు. డినామినేషన్లు అంటే పీసెస్ కింద విడిపోయారు. అలా వేలక వేలు పీసులుగా విడిపోయారు వాళ్ళు కూడా క్రైస్తవులు కారు. ఇంతకీ ర్యాంకర్స్ ఎవరు అని మీరు ఆలోచిస్తే మనమే ర్యాంకర్స్ అవుతాం. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, ర్యాంకర్ కూడా అనడానికి వీల్లేదు. మనలో ర్యాంకర్ రావాలంటే అపోస్తలుడైన పౌలు లాంటి వాడు, పేతురు లాంటి అపోస్తులు లాంటి వారు, మరియ లాంటి వాళ్ళు, మగ్ధలేని మరియ లాంటి వాళ్ళు, యేసును కన్న తల్లి లాంటి వాళ్ళు, ఎస్తేరు లాంటి వాళ్ళు, రూతు లాంటి వాళ్ళు, వీళ్ళు ర్యాంకర్స్. మానవ పుట్టుక చరిత్రలో దేవుని దృష్టిలో ర్యాంకర్స్ వాళ్ళే. ఆ రోజుల్లో ర్యాంకర్స్ రాయబడ్డారు, బైబిల్లో రాయబడింది వాళ్ళ గురించి. ఈ రోజుల్లో మళ్ళీ బైబిల్ రాయబడదు,
ఆ ర్యాంకర్స్ని ఆదర్శంగా తీసుకొని మీరు ర్యాంకర్లుగా ఉంటారు, ర్యాంకర్లు కావాలి. మీకు అర్థమైందా? అంటే ఎంత కష్టమో దేవుని కుమారుల ప్రత్యక్షత అనేది మీరు అర్థం చేసుకోవడానికి ఇది అంత ఎగ్జాంపుల్ చెప్పాను. చదువుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది ఇది. ఎంతమంది ఫస్ట్ క్లాస్, అది ప్రత్యక్షపరచబడిన వారు. జబదే కుమారుల తల్లి యాకోబుని యోహాన్ని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చింది. ర్యాంకర్స్ స్థానం ఇమ్మన్నది. అదే యోహాన్ గారు అంటే యోహాను సువార్త, మార్క్స్ పత్రికలు 3, మొదటి యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, ప్రకటన గ్రంథం. జబదయ్య కుమారులు వీళ్ళు, యోహాను, యాకోబు. యాకోబుని తలనరికేశారు. యోహాను కాదు, ఆయన ర్యాంకరు. యాకోబును కూడా హేరోదు తలనరికించాడు. ఈ తల్లి యేసుప్రభు దగ్గరికి ఇద్దరు కొడుకులను తీసుకొచ్చి ఏమని అడిగిందో తెలుసా? యేసుప్రభుని, ప్రభువా, పరలోకమందు నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నా కొడుకులను కూర్చోబెట్టుకోవా అని అడిగింది. మత్తయి సువార్త 20వ వచనం. మత్తయి సువార్త 20వ వచనం. అప్పుడు జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా ఒక చిన్న రిక్వెస్ట్ అని అడిగింది యేసుని. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. యేసుప్రభు అడిగారు, అమ్మా నువ్వేం కోరుకుంటున్నావు? అందుకామంటుంది, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ ఎడమ వైపున ఉండాలి, కూర్చుండ సెలవివ్వా అని అడిగింది వరం. అప్పుడు ఆయన అన్నాడు, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, మీకు అర్థం కావటం లేదమ్మా. నేను ఏ రకంగా మరణము తాగబోతున్నానో, మరణాన్ని పొందబోతున్నానో, తండ్రి కొరకు ప్రాణాలు ఇవ్వబోతున్నానో, నేను త్రాగు గిన్నెలోనిది. నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎత్తు నుండి తొలగించు అని గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తాడు ఆయన యేసుక్రీస్తు వారు. అంటే ఈ మృత్యువుని నా నుంచి దూరం చేయి, ఈ గిన్నెలోనిది నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఇద్దరిని అడిగాడు యాకోబు యోహాన్ల, మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. అందుకు ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని, మీరు తాగొచ్చు, వెరీ గుడ్, మీరు తాగొచ్చు, తాగుతారు, కానీ నా కుడి వైపున నా ఎడమ వైపున కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. ఎవరైతే నా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చోబెట్టాలని నా తండ్రి నిర్ణయించుకున్నాడో వారికే అది దొరుకునని చెప్పారు. కూర్చుంటారు తక్కిన 10 మంది శిష్యులు. వీళ్ళు ర్యాంకర్స్. నిజంగా అండి, మీరు త్రాగెదురు అని వేసి అన్నాడు. అలాగే యోహాన్ని యాకోబుని చెరసాల్లో వేసి యూదులకి మంచి కార్యమని హేరోదు విని
యాకోబుని చంపించేస్తాడు. చచ్చిపోయాడు దేవుడి కోసం యాకోబు. ఇక యోహాన్ అంటారా, పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పటికాయన బాగా వృద్ధాప్యానికి వచ్చి ఆయన పద్మాసు ద్వీపంలో సంకెళ్ళు వేసి బిగించేశారు. ఇద్దరూ త్రాగారు, కానీ వీళ్ళిద్దరి కంటే గొప్పవాళ్ళు భవిష్యత్తులో ఎవరైనా వస్తారా? వీళ్ళిద్దరు లాంటి వాళ్లలో ఎవరైనా తర్వాత వస్తారా? వచ్చాడు పౌలు, వచ్చాడు అలాంటి కేడరు. అందుకే ఇది నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు పాస్ అయినోళ్ళా? రెండు, థర్డ్ క్లాస్ వచ్చిందా? మూడు, సెకండ్ క్లాస్ వచ్చిందా? నాలుగు, ఫస్ట్ క్లాస్ వచ్చిందా? ఐదు, ర్యాంకర్సా? ఈ మార్గం చాలా కష్టం రా. యేసు అంటున్నాడు లూకా సువార్తలో, అనేకులు ప్రవేశింప జూతురు, అందరూ కూడా మేము ర్యాంకర్స్ అయిపోతాం, మేము పాస్ అయిపోతాం అనుకుంటారు. పరీక్షకు వెళ్ళేటప్పుడు అడగండి పిల్లల్ని, నేను పాస్ అయిపోతాను, నేను పాస్ అయిపోతాను, నేను పాస్ అయిపోతాను అంటారు. అర్థమైందా? ఆయన 26లో పెట్టరా, చెమటెక్కేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు పాస్ అవుతారా? థర్డ్ క్లాస్ వస్తుందా పోనీ, సెకండ్ క్లాస్ వస్తుందా పోనీ, ఫస్ట్ క్లాస్ వస్తుందా పోనీ, ర్యాంకర్లో ఉంటావా? అను అంటుంది మొన్న అమ్మాయి, మా ఇంట్లో ఉన్న అమ్మాయి, తాతయ్య నేను ఒక్క మార్కులో ర్యాంక్ పోగొట్టుకున్నాను తాతయ్య, ఒక్క మార్కు. ఏం చేస్తాం మరి? మీ పేపర్ల మీద మీ పేర్లు ఉండవు, మీ నంబర్లే ఉంటాయి. మన అనురాధే రాసేద్దాం, మార్కులు వేసేద్దాం అనుకోవడానికి. టీచర్స్ ఏం చేయరండి పాపం, వాళ్ళకి తెలియదు ఎవరు ఈ పేపర్ ఎవరిదో తెలియదు. ర్యాంకర్స్ మీరు ఎవరవుతారు? నన్ను అడిగితే అండి, మీరు పాస్ అవుతారని కూడా డౌటే. మరి నేను చెప్పింది మీరు నమ్మితే మంచిది, ఎందుకంటే మీ మూమెంట్స్, మీ మూమెంట్స్ అన్నీ చూస్తుంటాను. ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, అందరికీ తెలిసిపోద్ది ఎలాగా. ఒక పొరపాటు మన మధ్య ఒక పొరపాటు జరిగిందనుకోండి, ఆ పొరపాటు అందరి నోటే వచ్చేస్తుంది. ఎలా తెలిసింది? ఈయన ఆయనతో చెప్తే, ఆయన ఇంకొక ఆయనతో చెప్తే, ఆయన మరొక ఆయనతో చెప్తే, ఒకటి ఈమెకు తెలిస్తే, ఈమె పక్క ఆమెకు చెప్తే, ఆ పక్క ఇంకొక ఆమెకు చెప్పి, ఇలాగ మొత్తం అందరూ గుస్సగుస్సలాడతారు. అవునా? ఒకవేళ అది నీకే జరిగితే, నా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మేము అలాంటి వాళ్ళం కాదు అనుకుంటున్నారు అందరూ, అందరూ అదే జాతికి నూటికి నూరు పాళ్ళు చెందినవారు. మీకు రిజల్ట్ చెప్పాను నేను, ఇందులో ఎవరు మంచోళ్ళు లేరు. అబంధానికి ఎందుకు చెప్పుకోవటం?
ఎన్నోసార్లు చెప్పాను, ఒక తెలకాయితం మీద అడ్డంగా గీత గీసి ఒక పక్క నీ పాపాలు మరో పక్క నీ ఫ్రెండ్ పాపాలు రాయు, ఏ ఎక్కువ వస్తాయన్నాను. మీకు తెలిసినవే ఎక్కువ మీరే రాసుకుంటారు. అలాంటిది నువ్వు తప్పు చేసి తప్పు చేసే వ్యక్తిని ప్రశ్నించటం ఎంతవరకు సబబు చెప్పండి. కొంతమంది తంటాల మారిలాని ఉంటారండి. బైబులే అంది తంటాల మారి. ఆడాళ్ళలో తంటారోళ్ళు ఉంటారు, మగాళ్ళలో తంటాల మారులు ఉంటారు, ఆడవాళ్ళలో తంటాల మారులు ఉంటారు. చెప్పుకోవటమే అందరూ. ఏటో పెద్ద అయ్యో ఎందుకు జరిగింది, జరగకుండా చూడాలి కానీ చెప్పుకోవటంలో మీకేం వస్తుంది అంటే వాళ్ళని అవమానపరచాలనా? అంటే మీరు షెడ్డో అయితే కానీ మేము మాత్రం చాలా గొప్పవాళ్ళు అనే మీ ఫీలింగు. అలా చెప్పిన వాళ్ళే డబల నేరస్తులు అని బైబిల్ చెప్పింది. ఒకరి తప్పుల గురించి డిస్కస్ చేసుకుంటుంటారే, వాళ్ళ గురించి ప్రభు ఏమన్నాడో తెలుసా మీకు? నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడకుండా ఎంచకుండా, కంటిలో ఏముందట? చెట్టు దూలం. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో, నలుసును చూచుట ఎలా? నలుసు కనబడింది నీకు. నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి, నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనే. కంటిలో ఉన్న నలుసును తీసేయబ్బాయి. నలుసుందా అబ్బాయి, నీ కంటిలో నలుసుందా అబ్బాయి? వీడికి పెద్ద దూలం ఉందో ముందు నుంచి వెనక వరకును. వీడి పద్ధతి తగలట్ట. ఆడవాళ్లలో కానీ మగవాళ్లలో కానీ ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. చెప్పుకు తిరగటాలన్నీ కొంతమంది నోట్లో నువ్వు గింజ కూడా ఉండదట. కదల కదలగా తప్పు. మీరు క్రైస్తవులు జాగ్రత్త పడండి తప్ప ఆడిపోసుకోకండి, ఎవరిని ఆడిపోసుకోకండి. కాకపోతే నీ సంగతి నీకు తెలియటం లేదు, నీ సంగతాలకు తెలియటం లేదు. వాళ్ళ సంగతి తెలిసిపోగానే నువ్వు తలెత్తుకు మాట్లాడుతుంటావు, అదేదో పెద్ద నేరం చేసినట్టు. వీళ్ళు పాస్ అయిన వాళ్ళ ఫెయిల్ అయిన వాళ్ళ ఫెయిల్ అయినండి. వీళ్ళు వీళ్ళ కోసం ఆ సృష్టి ప్రకృతి ఆశతో ఎదురు చూస్తుంది, మిగిలిన ఆశతో వీళ్ళ గురించి. ఎలాంటి వాళ్ళ గురించి ప్రకృతి తీరి చూడదండి. వీళ్ళు దేవునికి పాపిష్టి సంతానం. వీళ్ళు దేవుడు వాళ్ళని అన్ని తిని దేవుని మరిచిపోయి దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అని దేవదూతలు ప్రకృతి చెప్పుకుంటుంది మీ గురించి. మరి ప్రకృతి కోరుకున్నదేటి? ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు, థర్డ్ క్లాస్ వాళ్ళు, సెకండ్ క్లాస్ వాళ్ళు, ఫస్ట్ క్లాస్ వాళ్ళు, ర్యాంకర్స్ని కోరుకుంటుంది ప్రకృతి. అందులో నువ్వు ఎక్కడున్నావు? పాస్ అయిన వాళ్ళలో ఉన్నావా? థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళలో ఉన్నావా? సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళలో ఉన్నావా? ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళలో ఉన్నావా? లేదా ర్యాంకర్స్లో ఉన్నావా? ర్యాంకర్స్లో ఉన్నవాళ్ళు దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తీరుచూచుచు కనిపెట్టుచున్నది ఎలయనగా. సృష్టి ఈ సృష్టిట క్షయాధీన దాసత్వంలో నుండి విడిపింపబడి, ఏముందరా మీ బైబిల్లో, నాశనమునకు లోనైన దాస్యము బానిసరకం నుండి విడిపింపబడి. కాలి మండిపోబోతుందండి. భూకంపాలు,
అగ్ని పర్వతాలు, వరదలు, కొండచరియలు కూలిపోవటాలు, ఎండలు మండిపోవటాలు, సముద్రాలు లెవెల్ తగ్గిపోవటాలు, దక్షిణ ఉత్తర ధ్రువాలలో మంచు కరిగిపోవటాలు, చేపలు చచ్చిపోవటాలు, జంతువులు చచ్చిపోవటాలు, ఇదంతా ప్రకృతి నాశనం అవుతుంది. అంటే అయిపోతుంది అన్నమాట, దీనిపైన అయిపోతుంది. ఈవేళ పంపించిన చాలామందికి భూమి సగం కాలిపోతున్నట్టు. నాశనం అయిపోతాం మేము, ఎలాగా నాశనం అయిపోతాం అది మాకు తెలుసు తండ్రి. కానీ నిన్ను ఒక వరం అడిగాం, పాస్ అయిన వాళ్ళు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళు, ర్యాంకర్స్, వాళ్ళకి మరలా మేము సేవ చేసే భాగ్యం ఇస్తావా తండ్రి అని తండ్రిని అడిగారు పోయిన వారం చెప్పాను. తండ్రిని అడిగారు అప్పుడు, తండ్రి ఏమని సమాధానం ఇచ్చాడు? 21వ వచనం, సృష్టి దయ, సృష్టి క్షయాధీన దాసములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదమను నిరీక్షణ గలదై. అమ్మయ్యా, మేము వాళ్ళకు సేవ చేసే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు, వరం ఇచ్చేశాడు. అంటే ఏ సృష్టి అయితే మండిపోతుందో ఆ సృష్టి ఏం తప్పు చేయలేదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మనం తప్పు చేశాం కానీ ప్రకృతి తప్పు చేయలేదండి. ప్రకృతిని మనిషి పాడు చేస్తున్నాడు కానీ ప్రకృతి మనిషిని పాడు చేయలేదండి. ప్రకృతిలో కోళ్ళు ఉన్నాయి, కోసుకు తింటావు. అవి నీకేం కళ్ళు పొడిసింగా పొడిచేయడం కానీ, ముక్కు పొడిచేయడం కానీ, నీ పిల్లలకి కరిసేయడం కానీ, బక్రేయడం కానీ చెయ్యు. నువ్వు ఎందుకు పెంచుకుంటావు అంటే కోసుకొని తినడానికి, నీకోసం సేవ. అదే సేవ, నిన్ను బతికించడానికి అవి చావాలి కదా. మేక చావాలి, పక్షి చావాలి, చేప చావాలి, ఇవన్నీ చచ్చిపోతేనే నువ్వు బతుకుంటావు. కనుక సృష్టికి వరం ఇచ్చాడు. ఓకే, నా పిల్లలు కోటాను కోట్ల మందిలో మహా మిగిలితే కొన్ని వేలు మిగులుతారేమో, ఆదాము నుంచి మొదలెడితే కొన్ని వేల మంది మిగులుతారేమో, వాళ్ళకి మీరు సేవ చేసే భూమి ఆకాశాలుగా చేస్తాను అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అండి. నిజంగా ప్రకృతికి దేవుడు ఎలాంటి వరం ఇచ్చాడు చూడండి. మీకు అక్కడ ఉంది, సృష్టి దాసత్వమునకు లోనైనా నాశనమునకు లోనైనా దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యం పొందుదును నేను పొందుతాను అని ప్రకృతి పొందుదునను నిరీక్షణ. నీకైతే పరలోకం ఉందని నిరీక్షణ, దేవుడు ఉన్నాడని నిరీక్షణ, నీకు నమ్మకం లేదు కానీ ప్రకృతికి ఉంది. పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక. బహ్యంత మంచి మాట అండి. నిజం, ప్రకృతి ఎంత మంచి వరం కొట్టేసిందండి. మరి మీరు కాళ్ళతో తొక్కుతున్నారు నేలని, దుక్కుతో దున్నుతున్నారు, పండించుకుంటున్నారు పంటని, గాలిని పీలుస్తున్నారు బ్రతకటానికి, చెట్ల పళ్ళు అనుభవిస్తున్నారు, కాయగూరలు అనుభవిస్తున్నారు, సముద్రం చేప అనుభవిస్తున్నారు, జంతువులను అనుభవిస్తున్నారు, బలమైపోతున్నాయి మిమ్మల్ని బ్రతికించడానికి. మరి అవి అక్కడికి వస్తాయట. ఒక్కసారి కొన్ని రిఫరెన్సులు చూద్దాండి బైబిల్లో. ఏషియా గ్రంథం 11వ అధ్యాయం 6, 7, 8, 9
అందరు తీయండి. ఒక్కొక్క మగవాడు ఎంతసేపు వాడి భార్య గురించి, వాడి పిల్లల గురించి, వాడి ఇల్లు గురించి, వాడి బంధువుల గురించి ఆలోచిస్తుంటాడండి. అతడు క్రైస్తవుడా? ఒక్కొక్క ఆడది ఉందనుకోండి, అమ్మగాడి గురించి, వాడితో ఉండడం గురించి, వాడితోనే బ్రతకాలనుకోవటం గురించి, వాడికి సర్వీస్ చేయాలనుకోవడం, అలాంటి ఆడది బ్రతుకుతుందా? బ్రతకరండి. ఇల్లు దేవుని కోసం బ్రతికిన వాళ్ళు బ్రతుకుతారు. చూడండి ఏముంది, 11వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం నుండి, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. అదండి ఆ లోకం ఎలాగుంటుందో చెప్తున్నాడు చూడండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. గొర్రె పిల్లతో కలిసి ఉంటుందట. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. మేకపిల్ల యొద్ద పండుకుంటుంది. దూడయు కొదమ సింహమును. దూడగాని కొదమ సింహము, ఇది రెండు. పెంచబడిన కోడయు కూడుకొనగా. పెంచబడిన దూడ కూడా కూడుకొనగా. బాలుడు వాటిని తోలును. బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. ఆవులు ఎలుగుబంట్లు కూడినను. కూడి మేయును. కూడి మేయును. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు. ఎద్దు మేయునట్లు. సింహము గడ్డి మేయును. సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల. పాలు కుడుచు పిల్ల. నాగుపాము పొట్ట యొద్ద ఆట్లాడు. పాము పిల్ల పుట్ట యొద్ద ఆడుకుంటది. మిడినాగు పుట్ట మీద. మిడినాగు పుట్ట మీద. పాలు విడిచిన పిల్ల. పాలు విడిచిన పిల్ల. తన చెయ్యి చాచును. తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అంతటను. చూసారు అదండి రాబోయే మహాలోకం, మనం వెళ్లే మహాలోకం. కొత్త భూమి, కొత్త ఆకాశం. అది అక్కడ ఇక్కడున్న తంటాలే ఉండవు. అక్కడ ఇక్కడున్న భయాలు ఏమి ఉండవు. అక్కడ అక్కడ ఆనందించబోతున్నావా? పిల్లల గురించి, జంతువుల గురించి చెప్పాడు. మన గురించి మహిమగల దేహం మంది. 35వ అధ్యాయం యెషయా గ్రంథం 35వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం 2వ వచనం 1వ వచనం 2వ వచనం అరణ్యమును. అరణ్యమును. ఎండిన భూమియు. ఎండిన భూమియు. సంతోషించును. సంతోషించును. అడవి ఉల్లసించి. అడవి ఉల్లసించి. కస్తూరి పుష్పము వలె పూయును. కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు. అది బహుగా పూయును. ఉల్లసించును. ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. ఉల్లసించి సంగీతములు పాడుతాయి. లెబానోను సౌందర్యము దానికి కలుగును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనులకున్న సొగసు దానికి. కర్మేలు షాలు షారోనుకున్న సొగసు దానికి కలుగును. అవి యెహోవా మహిమను. అది యెహోవా మహిమను. మన దేవుని తేజస్సును చూచును. దేవుని తేజస్సును చూచును. చాలేనాయన. అదండి పరలోకం, మనం వెళ్ళే లోకం. అదేటి అలాగైపోతుంది, అలా పోస్తుంది ఏటి? ఇదే లోకం ఇక్కడ మండిపోతున్న ఈ ప్రకృతే అక్కడ పండిపోతుంది, పండుతుంది. ఆ పండుతున్న ఆ సృష్టిలో అది మనకు సేవ చేయాలని భూమి మీద మండిపోతూ దేవుణ్ణి వరం కోరుకున్నాయి. దేవుని వరాన్ని కోరుకున్నాయండి అవి. దేవుడు వరం ఇచ్చాడు ప్రకృతికి. నీకేమైనా వరం ఇచ్చాడా? నీకు వరమా బోడిగుడ్డ? నీకు అయ్యోడు తెలిసాడు వరాలు. దేవుడి దగ్గర వరం అడుగుదామని 24 గంటలు ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఎవరి మీద చెప్దాం, ఎవరిని డిస్టర్బ్ చేద్దాం, ఎవరి మనసులు పాడు చేద్దాం, ఎవరిని దేవునిలో లేకుండా చేద్దాం. ఈ దుష్టబుద్ధే కదండి మనిషి దగ్గర ఉన్నది. అసలు మరి ఆ బుర్రలోనూ ఆ దయ్యంగాడు ఏం పట్టాడు కానీ? తేనె పట్టుకు తేనెటీగలు పట్టినట్టుగా ఈ దుష్టగుణాలన్నీ ఆ మైండ్కి పట్టేస్తున్నాయండి ఆ మెదడుకి. అన్నీ దుష్టగుణాలేనండి. నాకు కొందరు తెలుసండి, వాళ్ళు అన్నీ దుష్టగుణాలేనండి.
దృష్టికోణం ఎలా ఉంటుందో తెలుసా? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆడపిల్ల మగపిల్లడను, వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రేమ ఉన్నట్టుంది. పాపిస్టు నోరు ఆదిడి పాపం, తాటి పట్టా నాలుక, ఇటు ప్రతీది తప్పే. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నావు, నీతో పాత స్టూడెంట్ కనపడ్డాడు, ఏమో బాగున్నావా అని అడిగాడు, బాగున్నానండి అంటావు. అప్పటికే నీ కడుపును పిల్లోడు పుట్ట పిల్లోడిని చేయబట్టుకుంటే ఇటు ఇద్దరికి ఏమైనా ఉందా అని అనుకుంటాడు. అలాగ అనుకుంటే నువ్వు బాగుపడతావు. దుష్టబుద్ధి అండి, చాలా మోస్ట్ డేంజరస్ నాలుకలు ఉన్న ఆడవాళ్ళున్న సంఘం ఇది. చాలా మీకు చెప్పడం, నాకొచ్చిన ఇన్ఫర్మేషన్లో చాలా ఇంచుమించు అండి 75% ఈ దుష్టబుద్ధి కలిగిన ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. వాళ్ళు ఎవరో మీకే తెలుసు, నేను చెప్పను. అయితే నా గురించి చెప్పేశాడని బయట నువ్వు వెళ్ళి వాగు, అప్పుడు నీకు నువ్వే ప్రత్యక్షం అయిపోతావు వాళ్ళకి, ఆహా నువ్వా అని. అది నీ దుష్టబుద్ధి నిన్ను బయట పెడుతుంది. ఎవరొకరి మీద ఏదోటి చెప్పడమేనండి. కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు, ఏదో ఒకటి, ఏది అది మంచిది అనుకుంటున్నారా? ఏదో ఒక వాక్యం కాదు, ఏదో ఒక దరిద్రం, చండాలం. అవునా, వాళ్ళు వినేది ఎలా మాట్లాడు తెలుసా? అవునా, ఆశ్చర్యార్థకం. వీళ్ళు ఇంటా వంట లేనట్టు, వీళ్ళు ఇంటి నిండా అలాంటి అవునులు బోల్డ్ ఉన్నాయి. దానికి అవునా అని ఎప్పుడు చూడదు. ఇతరుల ఇంట్లో మాత్రం కనబడితే అవునా అంటది. మరలా అవును, నువ్వే అలాంటిదానివి, అలాంటి వాడివి. దుష్టబుద్ధి వద్దు, నీ చేతనైతే బాగు చేయి. నీ చేతనైందనుకో బాగు చెయ్యు, పాడు చేయకు, అల్లరి చేయకు. ఎవరైనా మన బిడ్డ గర్భవతి అయిపోయింది అనుకోండి, ఏం చేస్తామండి? మూడో కంటికి కుటుంబం అంతా గుడుపుట అని పలికరే, ఈ సంగతి మాత్రం ఎక్కడ బయటకు చెప్పకండి, అక్కన ఊరికి తీసుకెళ్ళిపోతాను, అక్కడ తీయించేస్తాను, అది అప్పుడు తీసుకొస్తాను, ఏమనంటే మా చుట్టాల ఇంటికి వెళ్ళింది అక్కడ ఉందని చెప్పండి. ఆహా, నీ బిడ్డని కాపాడుకోవడానికి నీకు ఇన్ని ఐడియాలు ఉన్నాయే, పరాయి బిడ్డను కాపాడడానికి ఇలాంటి ఐడియాలు లేవని దగ్గర. తప్పు చేయలేని వాళ్ళు చెయ్యత్తండి, ఎన్నో సార్లు అడుగుతానండి, ఇది తప్పు నేను చెయ్యలేదు అన్నవాళ్ళు చెయ్యత్తండి. అన్ని క్రూర మృగాలే, రక్తం మరిగిన మృగాలు. బయటకు మాత్రం ఆనందం, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని, నేను చెప్పకూడదు కానండి, నా గురించి నేను చెప్పుకోకూడదు కానండి, దుష్ట దుర్మార్గురాలు నేను చెప్పదు. ఈ మధ్య చాలా అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. తప్పు చెయ్యకూడదు అని నాయకుడు చెప్పేటప్పుడు ఆ తప్పులు జరగకుండా చూడండి, కానీ జరిగిన తప్పును పబ్లిసిటీ ఇచ్చుకొని ఓను ఊదకండి. అది నీకే జరిగితే అంటే నీకు నీది బయటపడలేదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. జాన్సన్ గారు సండే స్కూల్ లీడర్గా పెట్టానండి 2.5 సంవత్సరాల క్రితం. వాళ్ళ సెల్స్లో ఏం కనపడ్డాయి వాడికి, వాడు చెప్తేనే బాగుంటుంది. ఈ పిల్లలు వాళ్ళకి సెల్స్ ఉంటాయి కదా, అమ్మా బాబులు సెల్ ఇస్తారు, వీళ్ళకి చాలా ఎక్కువ సందడండి పిల్లలకి సెల్ ఇవ్వడం, బాగా బూతులు చూడరా అని.
ఏం చూసావురా? సినిమా పాటలు, సినిమా పాటలు, సినిమా తాలూకా ట్రోల్స్, సినిమా తాలూకా ట్రోల్స్, చెత్త చెత్తవన్నీ అట. మరి ఆడు చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఇన్స్టాగ్రామ్స్ అన్నావు, నా నోరు, ఇవన్నీ అందులో వస్తాయి. చాటింగ్లు అది గారు, అది చెప్పడు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో వస్తాయి. చెప్పు, మళ్ళా చెప్పు. స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. మరి నాకు తెలియదు అండి ఇవన్నీ నిజంగా పరిగణలు, నాకు నిజంగా తెలీదు. అందరు పిల్లలు అదే అదే పొజిషన్లో ఉన్నారండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మళ్ళా చెప్తున్నాను మీకు, సెల్స్ ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలకి ఇచ్చారో వాళ్ళు అదే. ఇక్కడ కాకపోతే బడిలో ఉంటారు, పక్కోడి సెల్లోను. గుడిలో ఉన్నది 2 గంటలు, వారంలో ఎన్ని గంటలు? 2 గంటలు. బయట ఉన్నది 6 దినాల 22 గంటలు. 7 దినాలు, 7 దినాలకు మరి 24 గంటలు రావాలి కదండి. 6 దినాల 22 గంటలు బయట ప్రపంచంలో, మీ ఇంటి దగ్గరే బడిలోను, మీ ఇంటి దగ్గరే బడిలోను, రోడ్ల మీద ఫ్రెండ్స్తోనే 2 గంటలకి ఏం కాపాడతారండి పిల్లల్ని ఆ టీచర్స్? 2 అవర్స్ అండి, అది ఒక అరగంట లేట్ అండి. కొన్నిసార్లు రారు. దయచేసి దేవుడి మీద కోపగించకండి. దేవుడు ఏం చేశాడు? ఆయన మీద అడుగుతారేంటి? ఆ తప్పు చేయకండి. ఒక మంచి వాక్యం చూద్దామా, అపొస్తలుల కార్యాలు 3:21. అపొస్తలుల కార్యాలు 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. అది అంటున్నావా? నీకు పడుతుంది. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించెను. 2 పేతురు 3:13. 2 పేతురు 3:13 జాగ్రత్త రాసుకోండి. మనం వెళ్ళే మహిమగల లోకం గురించి మాట్లాడుతున్నాం. దేవుని కుమారులు ఎలాంటి ఆడ ప్రత్యక్షత కొరత ఎదురు చూస్తున్నాడు, ప్రకృతి ఎదురు చూస్తుంది. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి, జాగ్రత్తగా వినాలి, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును. క్రొత్త ఆకాశములు, క్రొత్త ఆకాశములు కొరకును, క్రొత్త భూమి కొరకును. క్రొత్త భూమి, భూమి ఒకటే, ఆకాశాలు చాలా ఉన్నాయట. మళ్ళా చదువు, ఎంత బాగుందో మాట. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి, మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాటి యందు నీతే నివసిస్తుంది, పాపం కాదు. అక్కడికి వెళ్తాం ఆ లోకానికి, అక్కడ మనల్ని చూడాలని ప్రకృతి సేవ చేయడానికి. అక్కడ క్రొత్త ఆకాశము, కొత్త ఆకాశములు భూమిగా మారిపోయింది. అమ్మయ్యా, ఈ పాపిష్య సంతానం వదులుకొని మేము మండిపోయి నాశనం అయిపోయాం, ఇప్పుడు క్రొత్త ఆకాశములు క్రొత్త భూమిగా మారిపోయామని ఆనందపడుతున్నాయండి అవి. వాళ్ళు రెడీగా ఉన్నాయి వెళ్ళిపోవడానికి. ఇంకెంతకాలం? కొంతకాలమే కదా మండిపోదాం, అయిపోద్ది, దేవుడికి కోపం వస్తుంది. అందుకే ఓ కుదిపేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఊరు లేదు, వాడ లేదు, పల్లె లేదు, కొండ లేదు,
ఊగిపోతుంది నేల, ఎక్కడ పడితే అక్కడే ఊగిపోతుంది. ప్రపంచ దేశాలన్నింటిలోనూ భూమి కదిలిపోయి బీటలైపోతుంది. ఇంకా మనకు సరిగ్గా కదలలేదు. కదిలితే కొంచెం భయం వచ్చింది మీకు వాక్యం వినడానికి. కదలగానే ఒక్కసారి దేవుడిని జ్ఞాపకం చేయండి, చేసుకోండి, దేవా ఈ శ్లాభం మా మీద పడిపోకుండా కాపాడని. కదిలిందా? నువ్వు కదలలేవు. ఏటి ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తాలంటే ఇది ఊరుకుంటుంది. ఏంటిది చివరిగా 1 యోహాను 3:2, 1 యోహాను 3:2. ప్రియులారా, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని పిల్లలం, ఇప్పుడు మనము దేవుని పిల్లలమని ఒప్పుకొని ఇక్కడ కూర్చున్నాం. మీరందరూ మేము దేవుని పిల్లలము అని మీరు కూర్చున్నారు ఇక్కడ. ఓకే, మనమిక ఏమవుదుమో, మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఏంటంటే కొత్త భూమి ఆకాశములు ప్రత్యక్షపరచబడలేదు. మనం చస్తే గాని అక్కడికి దాని గురించి తెలియదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు మనల్ని తీసుకెళ్ళడానికి వస్తాడే. అప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ఎలాంటి మహిమాస్వరూ స్వరూపముతో విశ్వమంత ఆకారం కలిగి ఉంటాడో ఆయనను చూతుము గనుక ఆయన అప్పుడు మనం చూస్తాం, ఆయనలాగే ఉంటాం అప్పుడు. కనుక ఆయనను పోలి ఉందమని, ఆయనను పోలి ఉందము. అంత మహాకారాలతో మనం లేచిపోతా ఉంటాం. తను ఆకాశములండి, ఇని ఆకారం ఎంత ఆకాశములలో విహరించడానికి వెళ్ళిపోతున్నాం మనం. వస్తారా అక్కడికి? నాతో పాటు వస్తారా? ఉండిపోతారా? వస్తామని మనసులో ఉందగాని మాట ఇవ్వలేము అంటారు భక్తులు. అంతే కదా, మాట ఇవ్వలేము. అన్ని సోది కబుర్లు, సోది మాటలు, తంటాల మాటలు, బూతు మాటలు, అబద్ధాలు, ఈర్ష్యలు, కక్షలు, పగలు, ద్వేషాలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులాశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా నాశనమునకు లోనైన దాసత్వములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల ఆ స్వాతంత్ర్యమును పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా మాయకు లోపరచబడను. ప్రస్తుతం మాయలో ప్రకృతి ఉన్నది. ఇక్కడ ఆపుకుందాం, సెలవు.